పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉదయకాల సమయం వాక్యాన్ని వింటున్న మీకందరికీ మన రక్షకుడును ప్రభునైన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మెదక్ డయసిస్ క్యాలెండర్ ప్రకారము మనము ధ్యానించేటువంటి ధ్యాన అంశము అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము మనం గమనిస్తే, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుడు మనకిచ్చినటువంటి కృప ద్వారా, క్షమాపణ ద్వారా మనం పొందుకున్నటువంటి ఆత్మలో స్వాతంత్ర్యాన్ని బట్టి బలహీనులకు మనము అభ్యంతరం కలగకుండా జీవించాలి అని ఒక హెచ్చరికను ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి అభ్యంతరము ఇతరులకు, బలహీనులకు మరి కలగకుండా మనము జీవించాలి అని, విశ్వాస విషయంలో ఎవరైతే నూతనముగా యేసయ్యను వెంబడించేటువంటి బిడ్డలుగా వచ్చినటువంటి వారు ఇంతకు ముందున్నటువంటి క్రైస్తవులను చూచినప్పుడు మరి విశ్వాసంలో ఎదగాలి, కానీ బలహీనమైనటువంటి మనస్సాక్షిని బట్టి వారు విశ్వాసంలో సన్నగిల్లకూడదు అని పౌలు గారు తెలియజేస్తూ, మరి ఇక్కడ పౌలు గారు అంటారు బలహీనమైనటువంటి మనస్సాక్షి విషయంలో, అలాగే మరి బలహీనులుగా ఉన్నటువంటి వారి విషయంలో మాట్లాడుతూ మరి వారు విశ్వాసంలో సన్నగిల్లకూడదు అని నేను ఎన్నటికీ కూడా మరి ఆయన చేసుకున్న తీర్మానం ప్రకారము మరి నేను ఎవరికీ కూడా అభ్యంతరం కలగకుండా ఉంటాను అని ఆయన తీర్మానం చేసుకున్నాడు. మరి యేసయ్య కూడా ఒక మాట అంటాడు చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అభ్యంతరాలు, ఈ లోకంలో ఆటంకాలు, అడ్డంకులు దేవునికి మనకు మధ్యలో యేసయ్యను విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో ఎన్నో అభ్యంతరాలు కలుగుతవి, ఎన్నో ఆటంకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. కానీ వాటన్నిటినీ మనము దాటి ధైర్యంతో వాటిని జయించి మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి అభ్యంతరాలు రాక తప్పవు కానీ ఎవని వలన వచ్చునో ఆ మనుషునికి శ్రమ అనేటువంటి విషయాన్ని యేసయ్య తెలియజేస్తూ ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా దేవుని సేవలో, పరిచర్యలో ఉన్నప్పుడు మరి అభ్యంతరాలు ఎన్నో వస్తాయి. వచ్చినప్పుడు, ఆటంకమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం యేసయ్యను చూస్తూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నది. యోబు జీవితంలో ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, మరి అనారోగ్య పరిస్థితి ఆయనకు వచ్చినప్పుడు మరి ఎంతో ధైర్యంతో మరి దేవుని వెంబడిస్తూ యోబు వెళ్ళి రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆటంకమైనటువంటి పరిస్థితులు ఈ లోకంలో వస్తాయని యేసయ్య తెలియజేస్తూ, మరి లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని ఇక్కడ మరి యోహాను సువార్తలో తెలియజేస్తున్నట్లుగా మనం గమనించాలి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మరి ఈరోజు ఉదయకాల సమయం ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మరి నీవు అభ్యంతరము కలగకుండా దేవుని వెంబడించవలసినటువంటి వాడవై, దానవై ఉన్నావు అనేటువంటి సత్యాన్ని ఈరోజు గమనించాలి. మన జీవితంలో కూడా దేవునిలో మనం ఉన్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు అభ్యంతరాలు ఇతరుల ద్వారా, మన కుటుంబ సభ్యుల ద్వారా ఎన్నో కలిగి ఉండవచ్చు, కలగవచ్చు. కానీ మనము అభ్యంతరాలను జయించి దేవుని బిడ్డలముగా ఈ లోకములో మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మరి విశ్వాసం నాకు కర్తయు, దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు ఈ లోకయాత్రను మనము కొనసాగించాలి అని దేవుడు ఈరోజు ఉదయకాల సమయం మనకందరికీ జ్ఞాపకం చేయుచున్నాడు. ఆ విధముగా మనం ఎన్ని అడ్డంకులు, అవరోధాలు, అభ్యంతరములు వచ్చినా కూడా యేసయ్యను సరైన విధముగా మనం వెంబడిస్తూ ఆయన దీవెనలు పొందుకునేలాగున త్రియేక దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేయుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు ఉదయకాల సమయం వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ప్రభువ మిమ్మలను సేవిస్తున్నటువంటి విషయంలో ఎన్నో అభ్యంతరాలు, ఆటంకములు, విపరీతమైనటువంటి పరిస్థితులు మా జీవితంలో వచ్చినప్పుడు ధైర్యముతో మేము మిమ్మలను వెంబడించాలి అని, అభ్యంతరములు కలగకుండా మరి మేము మా పరిచర్యలో, మా కుటుంబంలో, సంఘములో జీవించాలి అని మీ వాక్యం ద్వారా మీరు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మేమందరం మీ వైపే చూస్తూ ప్రతిదినము కూడా మిమ్మల్ని వెంబడిస్తూ ఎన్ని ఆటంకమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఈ లోకంలో యోబు వలె మిమ్మలను ఆరాధించే బిడ్డలముగా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. ఈ యొక్క ఉదయకాలము, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి వారి అవసరతలక్కర్లు తీర్చండి దేవా. ప్రభువా, మరి
అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచండి, ధైర్యమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినములో మేము చేయు ప్రతి పనిలో, ప్రయత్నములో, ప్రణాళికలలో మీ సహాయమును, ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. ఈ దిన దీవెనల చేత మమ్మలను నింపి మీ శాంతి సమాధానం మాకు దయచేయమని మమ్మలను మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసు క్రీస్తు నామములో మిమ్మలను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్ముని కాపుదలైన సంరక్షణ సదాకాలం మీకు అందరికీ తోడునీడైండి కాపాడునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.